భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఒక రిపోర్టర్ రోహిత్ ని ధోని రిటైర్మెంట్ రూమర్స్ పై మీరేమంటారు అని అడగ్గా వారికి సరైన సమాధానమిచ్చారు రోహిత్. ధోని రిటైర్మెంట్ రూమర్స్ అనే పదమే మా దగ్గరికి రాలేదని, ఇలాంటి తప్పుడు న్యూస్ వ్యాపించకండి అని అన్నారు. అంతేకాకుండా అటు సెహ్వాగ్ మరియు అనుష్క శర్మ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు రోహిత్ శర్మ. అలాగే కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడారు. కెప్టెన్సీ అనేది మన చేతుల్లో లేదు, టీమిండియాకు సారథ్యం వహించడం అంటేనే గొప్ప గౌరవం. నన్ను ఎంతకాలం కెప్టెన్ గా ఉంచుతారనే దాని గురించి నేను ఆలోచించను. సారథ్యం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆస్వాదించాను అంటూ రోహిత్ అన్నారు. టెస్ట్ ఓపెనర్ గా ఫ్లడ్ లైట్ కింద భారత్ లో తొలి డే అండ్ నైట్ టెస్ట్ ఆడటంపై కూడా రోహిత్ మాట్లాడారు. ఇది మొదటిసారి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఆతృతగా కూడా ఉన్నాను. నేను ఇతరుల గురించి చెప్పలేను కానీ నేను దులీప్ ట్రోఫీలో పింక్ పంతితో ఒక మ్యాచ్ ఆడాను. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇది కూడా నేను మంచి ప్రదర్శన చేయడానికి ఒక మంచి అవకాశం అని రోహిత్ అన్నారు. ఇక టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉంటాడు. దీంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన మద్దతు ఎప్పుడు ఉంటుందంటూ రోహిత్ అన్నారు.